ధోనిగా రెండేళ్లలో అవినీతిని అసమ్మతిని ఎలా దూరం చేయగలిగారు మోడీ? మీడియాను దూరం పెడుతూనే తన ఇమేజ్ను ఏ విధంగా పెంచుకోగలిగారు? డిగ్రీలతో సంబంధం లేకుండా డిజిటల్ ఇండియా సృష్టికర్తగా ఎలా మారారు? తన స్టైల్ మారకుండా పీఎం కుర్చీ ప్రతిష్టను ఎలా పెంచగలిగారు? ప్రభుత్వ పథకాల్లో ప్రజల్ని ఎలా మమేకం చేయగలిగారు? వాటి మీద ఏ రూపంలో తన ముద్ర వేశారు మోడీ? అవినీతి లేదు, అభివృద్ధి మాత్రమే ఉంది. కుటుంబ పాలన లేదు, కేబినెట్ పాలన మాత్రమే నడుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన వచ్చినప్పుడు వినిపిస్తున్న మాటలివి. జన్ధన్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్, క్లీన్ గంగా, మోడీ మార్క్ పథకాలివి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక పాత వాసనలను పూర్తిగా తీసేస్తూ ప్రతి పథకం మీద తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు ప్రధాని. స్వాతంత్రం వచ్చిన 6.5 దశాబ్దాల తర్వాత కూడా మనం మరుగుదొడ్ల గురించి మాట్లాడుకోవటం, చెత్తకుప్పల మధ్య తిరగటం దారుణమంటూ స్వచ్ఛ భారత్ నినాదమందుకున్నారు. అందుకు జాతిపిత మాటల్ని కోట్ చేస్తూ మరో మాటకు తావు లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా నడుస్తోంది. చైనాతో సహా ఏ దేశంతో పోటీ పడాలన్నా తయారీ రంగమే కీలకం కనుక మేక్ ఇన్ ఇండియా నినాదమందుకుంది ప్రభుత్వం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడంతో దాదాపు 27.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రతిపాదనలొచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే గడిచిన 14 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులను మించిపోతాయి. కేవలం ఉత్పత్తి చేస్తామంటే సరిపోదు కదా, అందుకే స్కిల్ ఇండియా ప్రోగ్రాం ప్రారంభమైంది. యువతలోని నైపుణ్యానికి సానపట్టి మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేయడమే దీని లక్ష్యం. 2022 నాటికి దేశంలోని 40 కోట్ల మందిని వివిధ రంగాలలో నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది స్కిల్ ఇండియా టార్గెట్. ఇక స్మార్ట్ సిటీస్ ప్రకటన, డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామానికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ వంటివి ప్రభుత్వ దూరదృష్టిని చెబుతున్నాయి. ఇటు ఆ చొరవ తీసుకుని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మరొక వైపు ఏమో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులను కూడా ప్రోత్సహించడం, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి రీతిలో కూడా నరేంద్ర మోడీ యొక్క శైలి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అన్నింటికీ మించి ప్రజల్లోకి బాగా వెళ్లిన పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దేశంలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావాలన్నది దీని ప్రధాన లక్ష్యం. కాగా దానివల్ల బ్యాంకులకు అనూహ్యంగా నగదు నిల్వలు పెరిగాయి. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఈ పథకం కింద దాదాపు 22 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 37,445 కోట్ల సొమ్ము డిపాజిట్ అయింది. వాస్తవానికి స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటివి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన కొత్త పథకాలేం కాదు. గతంలో ఉన్న వాటికి పేరు రూపం మారింది, కాకుంటే అప్పటి ప్రభుత్వాలు వీటి గురించి సరిగా పట్టించుకోలేదు. మోడీ తనదైన స్టైల్లో వాటి రూపం మార్చి విస్తృత ప్రచారం కల్పించారు, జనంలోకి తీసుకువెళ్లగలిగారు. ఏ పనికి ఏ రేంజ్లో ప్రచారం కల్పించవచ్చు, దానివల్ల ఎంత ఉపయోగం, ఎలా ఉపయోగించుకోవచ్చన్న విషయం మోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ప్రచారం విషయంలో కూడా మోడీది డిఫరెంట్ స్టైల్. మీడియాను ఆయన డీల్ చేసే విధానమంతా వారు వన్ సైడే అన్నట్టు ఉంటుంది. విమర్శలు, వివాదాలపై ఆయన పెద్దగా స్పందించరు, తనను ప్రశ్నించే అవకాశమివ్వరు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం సూటిగా, శుద్ధి లేకుండా బహిరంగ సభల్లోనో సోషల్ మీడియా ద్వారానో చెప్పేస్తారు. అంతే తప్ప అవతలి వారు ప్రశ్నలడిగితే తాను సమాధానం చెప్పేదాకా రానివ్వరు. ఇక యూత్ను ఆకట్టుకోవటంలో మోడీ తర్వాతే ఏ నాయకుడైనా, అందుకే ఆయనను సోషల్ మీడియా సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. విధానపరమైన ఏ నిర్ణయాన్ని ప్రకటించాలన్నా సోషల్ మీడియాలో పెట్టి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ట్విట్టర్లో ప్రధానిని 2.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు, ఫేస్బుక్లో 3.5 కోట్ల మంది లైకులు కొట్టారు. ట్విట్టర్, ఫేస్బుక్ అని అంతా చదువుకున్న వాళ్లకే పరిమితమనుకుంటే పొరపాటే. మరుగున పడిపోతున్న రేడియోను సాధనంగా చేసుకుని మన్ కీ బాత్ పేరుతో నెల నెలా తాను చెప్పదలుచుకున్నది చెప్పేస్తున్నారు మోడీ. నిరక్షరాస్యుల మీద దీని ప్రభావం బాగానే ఉంటోంది. విధాన నిర్ణయాలను కూడా మన్ కీ బాత్ లో ప్రకటిస్తూ ఉండటంతో చాలామంది దాన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కొత్త పద్ధతుల్లో మునుపటి ప్రధానులకు భిన్నంగా తన సొంత బ్రాండ్ సృష్టిస్తున్నారు మోడీ. అనవసర వివాదాల్లోకి మళ్లీ మళ్లీ మాట్లాడడం కాకుండా తన పరిపాలన, ప్రజలకు తన పట్ల ఉన్న నమ్మకము, తాను తీసుకొచ్చిన ఫలితాలు, దాని ఆధారంగానే ఈ సమాజంలో మంచి పేరు తీసుకురావచ్చు, మంచి పని చేయవచ్చు అని చెప్పని ఆయన నమ్మి ఈ అనవసర వివాదాల కంటే ఆ పనిలో నిమ్మగ్నం అవటం బహుశా మంచి వ్యూహం ఉంటుంది. దేశ జనాభాలో 65% ఉన్న యువశక్తిని గుర్తించి దాన్ని సమర్థంగా ఎలా వాడుకోవాలో ప్లాన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మోడీ ముద్రతో ఈ పథకాలు పట్టాలెక్కబోతున్నాయి. అవినీతి, కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వ ఇమేజ్ ఏ రేంజ్లో పతనమైందో తెలుసు గనక తన ప్రభుత్వానికి ఆ మరకలు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఆ ఆలోచన వచ్చినా స్కామ్ చేయడానికి భయపడేలా వ్యవస్థను తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం.
ఇక కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులు ఎక్కడా అధికారిక వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానిగా మోడీ తనను తాను తిరుగులేని వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటంతో పార్టీలో ఇక ఆయన్ని ప్రశ్నించడమన్న సంగతే మర్చిపోయారు. తన మీద ఉన్న కాస్తో కూస్తో అసమ్మతి అసంతృప్తికి ఆ రూపంలో చెక్ పెడుతున్నారు పీఎం. ఒక్కడు ఒకే ఒక్కడు తిరుగులేని నాయకుడిగా ఎలా ఎదిగాడు? విదేశాంగ విధానంలో మోడీ ముద్ర ఏంటి? వివరాలు.